ప్రభువుమీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని పాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్కు సువిశేషము మొదటవ అధ్యాయము పవిత్ర వచనములు 1-8 వరకు దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త ప్రారంభము యెషయా ప్రవక్త రాసిన విధమున ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు ఆయన త్రోవను తీర్చిదుత్తుడు అని ఎడారిలో ఒక్కడు ఎలుగెత్తి పలుకుచుండెను ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనేడు బప్తిస్మము పొందవలేనని ఎడారియందు యోహాను ప్రకటించుచుండెను యూదేయా దేశస్థులందరూ యెరూషలేము పురవాసులెల్లరూ అతనిని సందర్శింపవచ్చితిరి తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండా యోర్దాను నదిలో యోగాను వారికి జ్ఞాన స్నానము ఇచ్చుచుండెను యోగాను ఒంటే రోమముల వస్త్రమును నడుమునకు తోలు పట్టిన కట్టుకొని మిడుతలను పూజించుచు పుట్టతేను త్రాగుచు జీవించుచుండెను నా కంటే శక్తిమంతుడు ఒక్కడు నా వెనుక రానున్నాడు నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని కాని ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని కాని ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును యోగాను ప్రకటించుచుండెను ఇది క్రీస్తు మన కొసగే పవిత్ర శుభవార్త క్రీస్తువా.